ఇంకొకళ్ళు ఉంటే అవన్నీ చూసి అవి నేర్చుకుంటావు. ఒకసారి నేను ఆ రేస్ గ్రౌండ్లో అమ్మ అని అన్నాను. నువ్వు రూమ్కి వెళ్ళి ఒకసారి వెళ్తాంటే రూమ్లో అద్దంలో చూసుకొని అమ్మ అనుకుంటా ప్రాక్టీస్ చేస్తున్నావు. నన్ను నేర్చుకునేవాడు ఎప్పుడు చచ్చిపోడు నటుడుగా. నీ బతికదే ఎప్పుడు నువ్వు ఆర్టిస్ట్గా నెంబర్ వన్ అవుతావు అని. నేను సార్ నాకు అట్ట చేయటం ఇష్టం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అన్న. అట్ట మా రిలేషన్ ఉండింది. అదే మొన్న కూడా చెప్పా, నువ్వు ఎప్పుడు